అరే పువ్వు వచ్చింది, ఇట్లా పువ్వు వస్తే మంచి జరుగుతుందంట శివయ్య. నువ్వే జీవనమని నీ కుటుంబానికి తెలియడం. పూజా తాత ఏమంటున్నావు నువ్వు? ఇన్నేళ్ల తర్వాత నీ గ్రహస్థితులు మారుతూ ఉంటాయమ్మా, అలాంటిది 14 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నువ్వు ఆలస్యం చేయకుండా మీ వాళ్ళకి నిజం చెప్పి మళ్ళీకి ఆ ఇంట్లోనే జీవనగా ఎప్పటికీ ఉండాలనుంది. ఆ స్థలంలోకి ఎప్పటికైనా వెళ్లాల్సింది నువ్వే కదమ్మా. ఇది కూడా ఒకసారి ఆలోచించు.